హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు జేనన్ మలయాళంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన సినిమా దృశ్యం తెలుగులోకి అదే పేరుతో రీమేక్ అయి ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది ఈ సినిమా మలయాళంలో మోహన్ లాల్ హీరో అయితే తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది మలయాళ వెర్షన్ను మించి తెలుగు రీమేక్ ను ఆదరించారు ప్రేక్షకులు ఇక తెలుగు వెర్షన్ హిట్ అయిన తర్వాత అటు హిందీలోను ఇటు తమిళంలోనూ ఈ సినిమా తెరకెక్కి హిట్ అయింది ఇక దృశ్యం సినిమాకి వరుసగా సక్సెస్ అందుతుండటంతో ఈ సినిమాకు సంబంధించి మూడో సినిమా త్వరలో రాబోతుంది దృశ్యం త్రీ పేరుతో సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు మేకర్స్ సన్నాహాలు కూడా చేస్తున్నారు సినిమా కోసం థ్రిల్లింగ్ కాన్సెప్ట్ లో కథ కూడా రెడీ చేశారు దృశ్యం త్రీ చిత్రానికి రంగం సిద్ధమవుతున్నట్టు ఆశీర్వాద్ సినిమా అధినేత ఆంటోనీ పెరుంబాబుర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు ఈ ఫ్రాంచైజీలో ఇదే చివరి చిత్రం దృశ్యం మెన్షన్ చేశారు మేకర్స్ జార్జ్ కుట్టి అనే ఒక మధ్య తరగతి కేబుల్ ఆపరేటర్ భార్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవిస్తుంటారు అంతలో ఆ కుటుంబానికి వరుణ్ హత్య కేసు రూపంలో కష్టాలు ఎదురవుతాయి ఆ పరిస్థితిలో జార్జ్ కుట్టి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు అన్నదే కథాంశం ఇదే సినిమాను అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ రీమేక్ చేయగా అక్కడ కూడా సూపర్ హిట్ సాధించింది అలాగే ఇదే సినిమాను చైనీస్ సింహాల ఇండోనేషియన్ భాషలో సైతం రీమేక్ చేశారు ఆయా భాషల్లోనూ సినిమాకి మంచి స్పందన దక్కింది దాంతో ఈ సినిమాకి రెండో భాగాన్ని ప్రకటించి రెండు వేల ఇరవైలో ఓటీటీలో విడుదల చేశారు మొదటి భాగాన్ని మించి చిత్రం సూపర్ హిట్ అయింది తెలుగు కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రం రీమేక్ అయింది రెండు భాషల్లోనూ దృశ్యం టూ అద్భుత విజయాన్ని సాధించింది వరుణ్ హత్య కేసును ఆరేళ్ల తర్వాత తిరుగుతోడడంతో జార్జి కుట్టి కుటుంబానికి మళ్లీ కష్టాలు ఎదురవుతాయి ఈసారి జార్జ్ కుట్టి ఇంకంత తెలివిగా తన ఫ్యామిలీని కాపాడుకున్నాడు అన్నదే కథాంశం దర్శకుడు జీతూ జోసెఫ్ అద్భుతమైన కథాకథనాలతో తన ప్రతిభను చాటుకున్నాడు ఇక ఇప్పుడు దృశ్యం చిత్రానికి మూడో భాగం తీయడానికి జీతూ జోసెఫ్ రెడీ అవుతున్నారు రెండో భాగం సూపర్ హిట్ అయిన సందర్భంలో మూడో భాగానికి మంచి ఐడియా ఎప్పుడు తడుతుందో అప్పుడే సినిమా సెట్స్ పైకి వెళ్తుందని తెలిపాడు దర్శకుడు ఇప్పుడు దానికి సమయం మరో అద్భుతమైన కథాంశంతో మూడో భాగం తెరకెక్కనుందని సమాచారం వరుణ్ హత్య కేసు నుంచి మరోసారి తెలివిగా తప్పించుకొని అతడి తల్లిదండ్రులకు తీవ్ర నిరాశను కలిగించిన జార్జి కుట్టికి మరోసారి ఇదే కేసు విషయంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అన్నదే మూడో భాగం కథాంశం సో మరోసారి జార్జి కుట్టికి ప్రభాకర్ గీత దంపతుల నుంచి కష్టాలు వస్తాయా లేదా సేఫ్ గా బయటపడ్డా అనే విషయమే ఈ సినిమాకి మెయిన్ హైలైట్ ప్రస్తుతం మోహన్ లాల్ తో రామ్ మొదటి భాగాన్ని తెరకెక్కిస్తున్న జీతు జోసెఫ్ అది పూర్తవగానే దృశ్యం త్రీ ను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారు మరి తెలుగులో కూడా దృశ్యం త్రీ వస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయం ఈ వీడియో కింద కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జీఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి